ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఐయపాక్ నియమాలను ఉపయోగించి కింది వాటి శాస్త్రీయ నామాలను రాయండి అంటున్నారు. నికెల్ టెట్రాక్లోరైడ్ అయాన్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇక్కడ మనకి నికెల్ టెట్రాక్లోరైడ్ అయాన్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇందులో ఇలా ఉంది స్ట్రక్చర్ మనకి. సో క్లోరిన్కి -1 ఈజ్ అ కామన్ ఆక్సీకరణ స్థితి అనేది -1 అనేది సాధారణంగా ఉంటుంది కాబట్టి -4 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడేమో -2 ఉంది. సో మనకి ఇక్కడ మొత్తం మీద దీనికి ఈక్వల్ అవ్వాలి. అంటే -4 ప్లస్, అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ -4 ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు +2 అవుతుంది. సో ఇక్కడ నికెల్ +2 అనేది ఆక్సీకరణ స్థితి. మరి ఈ సమ్మేళనంని ఎలా రాస్తాము అంటే 4 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి టెట్రాక్లోరు అని రాస్తాము. సో 4 అంటే టెట్రా రాస్తాము. సో టెట్రా క్లోరో మైనస్ అనేది ఆక్సీకరణ స్థితి పైన ఉంది కాబట్టి మొత్తం సమ్మేళనానికి 8 అనేది వస్తుంది. మనకి ఇచ్చిన ఈ క్యాటియాన్ ఏదైతే ఉందో అంటే కేంద్ర అణువు, దీనికి మనకి 8 అనేది వస్తుంది. సో నికెల్ ఉంది, సో నికెల్ 8 అని వస్తుంది. నికెల్ 8 అదేవిధంగా ఆక్సీకరణ స్థితిని ఇక్కడ రాస్తాము. 2 అనేది నికెల్ పైన ఆక్సీకరణ స్థితి. సో ఈ మొత్తం సమ్మేళనానికి మనకి ఏమొస్తుంది అంటే టెట్రాక్లోరో నికెలైట్ అనేది శాస్త్రీయ నామంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.